ప్రభుత్వాన్ని నడిపే పెద్ద ఎవరైతున్నారో ఆయనకు బయాస్గా ఉండద్దు. ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడాలి. అంతకుముందు ఏ అలవాటు ఉన్నా, అంతకుముందు ఏం మాట్లాడినా, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక టీవీ బ్రేకింగ్ న్యూస్ కోసమో ఒక పేపర్ హెడ్లైన్స్ కోసం మాట్లాడితే నడుస్తుంది, కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం తగదిది. వారు మాట్లాడిన మాటను నేను తీవ్రంగా ఖండిస్తూనే దానికి వివరణ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ వన్, ఆయన ఇప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, ఆయన చెలోక్తులు కావచ్చు, కొంతమందిని గాయపరుస్తున్నటువంటి సోయి మర్చిపోతున్నట్టుగా భావిస్తున్నా. ఆయనకే మంచిది కాదు, ఆయన మాటలు వింటున్న ప్రజలు వాళ్ళే బాధపడుతున్నారు. వీరేనా మా ముఖ్యమంత్రి అని. దీంట్లో మురళన్న మాట్లాడినట్టుగా నేను అన్నిటి పట్ల మాట్లాడలేను, కానీ గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల ఎవరికి చిన్నచూపు లేదు, గవర్నమెంట్ కాలేజీల పట్ల కూడా ఎవరికి చిన్నచూపు లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలలో, ప్రొఫెషనల్ కాలేజీలలో పనిచేసినటువంటి టీచర్ల పట్ల కూడా అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉన్నవాళ్ళం మనం. నిజమే, వాళ్ళు బ్రహ్మాండంగా చదివిండు, దానికి బాధ లేదు. కానీ ఇవాళ రేపు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నవాళ్ళు కూడా ఎన్నికట్లెక్క 10th క్లాసు ఇంటర్మీడియట్ లేదు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా బీఈడీలు లేవు, పిహెచ్డీలు లేవు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోయా, నువ్వు టీచర్ నౌకరి తప్ప అని చెప్పిండ్రు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాసిచ్చిండ్రు, తెలియదు వాళ్ళకి, చరిత్ర తెలియదు. టీచర్ల పోస్ట్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ల పోస్ట్ అయినా, అనేక పోస్టులు ఆనాడు 10th క్లాస్ అయిన లేరు, రాసిచ్చిండ్రు నువ్వు ఈ నౌకరీ చేసుకోవచ్చు. అందువల్ల ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి టీచర్లు, లెక్చరర్లు ఎవ్వరు పీజీల కంటే తక్కువ లేరు. ఇప్పుడు బాధ ఎక్కడవుతుందంటే, పీజీ చదివిన వ్యక్తి, పిహెచ్డీ చదివిన వ్యక్తి ప్రైమరీ స్కూళ్ళలో పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా ప్రైమరీ స్కూళ్ళల్లో పనిచేయాలంటే, లేదా ఎల్కేజీ నుంచి వెళ్ళి యూకేజీ ఫస్ట్ క్లాస్ పనిచేయాలంటే, వాస్తవం చిన్న క్లాసు చదివిన వాళ్ళకే ఎక్కువ చెప్పేటువంటి ఓపిక, చెప్పగల నైపుణ్యం ఉంటుంది. ఇవాళ పిహెచ్డీ చదివిన వాళ్ళు లేదా బీఈడీ చదివిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు అక్కడికి పోతే వాళ్లకు మానసికంగా ఎక్కడో బాధ ఉంటుంది, రెండవది అంత కిందికి పోయి చెప్పేటువంటి ఆస్కారం కూడా ఉండదు. అందువల్ల ప్రైవేట్ స్కూల్ అనగానే అలా అనేకం ఉంటాయి, అలా కిండర్ గార్డెన్ స్కూల్స్ కొన్ని ఉంటాయి, కేవలం కొంతమంది అయితే అప్ టు 1st క్లాస్ యూకేజీ వరకే ఉంచుకుంటారు వాళ్ళు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంచుకొని ఆ తదుపరి 1st క్లాస్కి వేరే దగ్గర పంపించే స్కూల్స్ ఉంటాయి, కొన్ని ప్రైమరీ స్కూళ్ళ వరకే ఉంటాయి, కొన్ని అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ వరకు ఉంటాయి, కొన్ని హై స్కూళ్ళ వరకు ఉంటాయి, ఇట్లా అనేక రకాల స్కూళ్ళు ఉంటాయి. ఇవాళ ఈ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి ఈ టీచర్లు, ఈ స్కూళ్ళు ఇవాళ పుట్టినే కాదు, నాకు తెలిసి ఆశ్రమ పాఠశాలలు ఎనకట ఆశ్రమ పాఠశాలలు ముందు వచ్చినాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు లేని నాడు ఉన్న స్కూళ్ళు ఆశ్రమ పాఠశాలలు, గురువులు వాళ్ళు జంగలల్లో మంచి వాతావరణం బ్రహ్మాండంగా ఉన్నకాడ పిల్లల్ని తీసుకొని విద్య నేర్పించేటువంటి సంస్కృతి ఉన్న దేశం ఈ దేశం, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి.